ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎంత ఆసక్తికరంగా ఎంత ఉత్కంఠభరితంగా నడుస్తున్నాయో అందరికీ తెలిసిన విషయం. అదే టైంలో ప్రభుత్వం కూడా చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి టైంలో అనవసరమైన విషయాలను తన దృష్టికి తీసుకొచ్చి టైం వేస్ట్ చేయొద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మంత్రులతో చర్చించారు అనేది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా లీక్ అయిన అంశం. ఆ అనవసరమైన విషయాలు ఏంటి అనేది ఆలోచిస్తే కనుక ఒక రకంగా అది చాలా అవసరమైన విషయం. అది కూడా ప్రత్యర్థి పార్టీకి చాలా అవసరం, తెలుగుదేశం పార్టీకి. అది ఏంటి అంటే సెలెక్ట్ కమిటీ సంబంధించి. ఓకే, అది రూల్స్కి విరుద్ధంగా కమిటీ వేశారా, నిబంధనలను వ్యతిరేకించి విచక్షణాధికారంతో ఆ నిర్ణయం తీసుకున్నారా అనేది మనం ప్రస్తావించక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళే ఒప్పుకున్నారు, స్వయంగా మండలి చైర్మన్ గారే చెప్పడం జరిగింది. కాకపోతే ఇప్పుడు దానికి సంబంధించి వాళ్ళు కమిటీలు వేసేసి సభ్యులను ఏర్పాటు చేసేసి అధికార పార్టీ సహకరించాలి, సభ్యులను పంపించండి, సభ్యులను ప్రతిపాదించండి ఆ కమిటీలకి అనేది ఆ పార్టీ నుంచి వచ్చిన ఒక విన్నపం. అయితే దాన్ని ఏమాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవు ప్రభుత్వం, అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు ఏంటి అంటే కనుక ఈ తాజా పరిణామాలన్నీ ఆయన చాలా నిశితంగా అయితే పరిశీలిస్తున్నారు. ఈ రెండు బిల్లుల వ్యవహారాన్ని చాలా తేలిగ్గా తీసుకున్నారు అదే టైంలో. ఎందుకు అంటే ఇవి సెలెక్ట్ కమిటీకి వెళ్ళి తదుపరి అడుగులు పడే అవకాశాలు లేవు అనేది ప్రభుత్వ పెద్దలు అలాగే చాలా క్లియర్గా చెప్తున్నారు. ఎందుకంటే వైసీపీ తరపున కమిటీలకు ఇవ్వాల్సిన పేర్లు కూడా ఇంతవరకు ఇవ్వలేదు. అదే ఉద్దేశంతో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. అదే టైంలో ఇచ్చే ఉద్దేశం కూడా వాళ్ళకి లేదు, అందులో నో డౌట్. ఆల్రెడీ మొన్నే సజ్జల రామకృష్ణ గారు కూడా చెప్పడం జరిగింది. అసలు ఎట్టి పరిస్థితుల్లో అసలు అది కమిటీ ఎవరిని అడిగి వేశారు, ఏ నిబంధనలతో వేశారు, ఎందుకు మేము సభ్యులను పంపించాలి అనే ఆలోచనలోనే ఉన్నారు తప్ప దాన్ని పూర్తిగా లైట్ తీసుకుని సభ్యులను పంపించే విషయంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లేదు అనేది చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. అంటే వైసీపీ కనుక తమ పార్టీ తరపున కమిటీల్లో ఉండాల్సిన ఎమ్మెల్సీ పేర్లను ఇవ్వకపోతే ఈ ప్రక్రియ కూడా మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది, అందులో నో డౌట్. ఎందుకంటే సెలెక్ట్ కమిటీ ఏర్పాటులో ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు ఈ వ్యవహారం ఎలా ముందుకు వెళ్ళే అవకాశం ఉందనే దానికి కూడా ఎలాంటి అంచనాలు వేస్తుందో ప్రభుత్వం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒక పక్క పార్లమెంట్లో మండలి రద్దు బిల్లు ఇంకా ఆమోదం పొందలేదు, ఒకవేళ పొందితే గనక ఈ కమిటీలతో ఎలాగా పని లేకుండా పోద్దు కాబట్టి మూడు రాజ్యాల వ్యవహారం హ్యాపీగా ముందుకెళ్ళిపోద్ది, వైసీపీ సర్కార్ అనుకున్నది చేసేయచ్చు. కాబట్టి ఈ సెలెక్ట్ కమిటీకి ఎందుకు సభ్యులను వెయ్యాలి, ఎందుకు పంపించాలి, దాని గురించి ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటారు, అదేదో తెలుగుదేశం పార్టీ వేసుకున్న కమిటీ అది వాళ్ళు ఏదో చేసుకుంటారు వదిలేయండి అనే ఉద్దేశంతోనే చాలా లైట్ తీసుకోమంటున్నారు. అదే టైంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా లైట్ తీసుకున్నారని చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒక రకంగా ఇది ఊహించిన పరిణామం. అదే టైంలో ఇది తెలుగుదేశం పార్టీకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనుకోకుండా ఇచ్చిన ఒక గట్టి షాక్ అనే చెప్పాలి.